हेलो वेलकम टू फोकस वेई कांतलु वेल्ली विरिसिनंत आनंदं पोंदालंटे दान्नि कनुलारा चूडालंटे कोटि संतोषालु आकाशमने कान्वास मीद परचुकोवालंटे वेलुगु जिलुगुलु गाल्लो तुल्लि तुल्लि पडालंटे अमावास्य चीकट्लनु पारदोल्तू कोटानु कोट्ल प्रभल्नु वेल्लुवेत्तिंचालंटे నింగి నేలన వెలిగించి ఆ సంతోషకరమైన శబ్దాలతో కూడిన వెలుగులను ఆస్వాదిస్తే సరి. అంతేకాదు సుఖ సంతోష సౌభ్రాతృత్వాల కోసం అంతెందుకు దుష్ట శక్తుల్ని తరిమివేసేందుకు హానికరమైన పురుగు పుట్రలను అంతమొందించేందుకు వాటిని ఉపయోగిస్తారు. ఏమిటా వర్ణమాలిక శోభ, వాటికి ఎక్కడుందంతటి చిత్ర విచిత్ర ప్రభ. అదో దీప సభ, దీపాలన్నీ కలిసి కట్టుగా దేశమంతటా ఆసీనమవుతాయి, ఆనంద తాండవం చేస్తాయి. ఇదంతా భూమి మీద వెలిగించే దీపాల సంగతి. పిల్ల పాప పెద్దలంతా కలిసి కాల్చే బాణసంచ సంరంభం మరింత వేడుకగా ఉంటుంది. కుల మత వర్గ వైషమ్యాలను మరిచి పరవశించిన వారుండరు ఆ ఆకాశాల అంచుబ్బునాన్ని చూసి. వెలిగినంతనే వర్ణరంజిత శోభను అరుణారుణ కాంతి కిరణాలను ప్రదర్శిస్తాయవి. పెరేడ్లో సైనిక పటాలంలా వెలుగు జిలుగులు విన్యాసం చేస్తాయి. ఢాం తుస్ టపటపా రావాలతో వింత వింత విజ్జుల్లత వెలుగులతో ఆ రాత్రింబవళ్ళు ఆరుబయట మయసభల్ని సృష్టిస్తాయి. దీపావళి అంటే అందరికీ సంబరం, ఎందుకంటే బాణాసంచ, టపాకాయలు, క్రాకర్స్, ఫైర్ వర్క్స్ ఇలా ఏ పేరుతో పిలిచినా దీపాల పండుగలో వాటికే పెద్దపీట. ఆచారాల్లోంచి నమ్మకాల్లోంచి పుట్టుకొచ్చిన అపురూపాలివి. వేడుకలకు, ఉత్సవాలకు, సంబరాలకు, తీపి గుర్తులకు, చేదు అనుభవాలకు ఇంకా ఎన్నో విశేష సమయాలప్పుడు టపాకాయలు కాల్చడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. దయ్యంలా భయం గొలిపే కారు చీకట్లను కోటి వెలుగులతో కాసేపైనా పాతరేద్దాం. చీకటి దయ్యమా, ఇది నీ మీద విసురుతున్న వెలుగు బాణం, చచ్చిపో అంటాడో కవి. కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ, గుండె జల్లు మనిపించే చప్పట్లు చేసుకుంటూ తారా జువ్వ ఆకాశాన సాగిపోతుంటే తనను తాను మర్చిపోతానంటాడో భావకుడు. శబ్దం, దృశ్యం, ధూప దీపాలతో ధామ్ ధామ్ అని పేలుతాయి. రాత్రిపూట సూర్యోదయాన్ని చూపి చెత్తాచెదారమైపోతాయి. వెలుగులు చిమ్మి వేయి ముక్కలైపోతాయి. ఏమిచ్చి రుణం తీర్చుకోను నేస్తం అంటూ ఆలపిస్తాడు అభినవ కృష్ణ శాస్త్రి. టపాకాయలపై కవుల కల్పనలివి, బాణాసంచాపై వారి వారి భావనలివి. అసలు ఈ బాణాసంచాల పుట్టు పూర్వోత్తరాలేమిటి? ఈ టపాసులు ఎప్పుడు ఎక్కడ పుట్టాయి? పదిహేనవ శతాబ్దిలో చైనీయులకు బాణాసంచా పరిజ్ఞానం అబ్బిందని చెబుతారు. చైనీయులు గ్రీక్ ఫైర్ అనే ఒక మండే ద్రావణాన్ని కనుగొన్నారు. దీంతో కాల్చినంతనే కళ్ళు మిరిమిట్లు గొలిపే తపాసులను చేయడం నేర్చుకున్నారట. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే కళను వంటపట్టించుకున్నారట. కాదు కాదు, అంతకన్నా ముందు 12వ శతాబ్దిలోనే అదే చైనాలో దయ్యాలను పారదోలడానికి, పిశాచాలను బెంబేలెత్తించడానికి ఒకనొక చూర్ణాన్ని కనుగొన్నారని చెబుతారు. ఇదే గన్ పౌడర్. తరువాత తరువాత అవి వివిధ రకాలుగా రూపాంతరం చెందుతూ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి గుర్తుగా స్థిరపడిపోయాయి. ఏటా ఏ పండుగొచ్చినా పబ్బమొచ్చినా చైనీయులు బాణాసంచా కాల్చడం సంప్రదాయక అలవాటుగా మార్చుకున్నారు.
అలవాటు క్రమేణా ప్రపంచమంతటా పాకింది. చైనీయులు నింగి నేలన్న తేడా లేకుండా పూయించే వెలుగు పూలను తాము కూడా పేల్చాలని ప్రపంచ దేశాలని తాపత్రయపడ్డాయి. ఇలా బాణసంచ ఆనవాయితీ ప్రపంచమంతా వ్యాప్తించింది. దీంతో చైనా ప్రపంచానికి పెద్ద శివకాశిగా మారిపోయింది. ప్రపంచంలో నలుమూలలకు టపాకాయలు ఎగుమతి చేస్తూ వాటి సృష్టికర్తలుగా నేటికి తమ పట్టు నిలుపుకుంటూ వస్తున్నారు చైనీయులు. ఇంకాస్త లోతులకు వెళ్లి చెబితే బాణసంచ పుట్టుక ఎన్నో యుగాల క్రితమే జరిగిందంటారు. వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ సంప్రదాయాల్లో బాణసంచ తయారీ ఉందని తెలుస్తోంది. అసలు మనవాళ్ళు యుద్ధ సమయాల్లో వాడిన అస్త్రాలు ఓ మాదిరి టపాసులేనంటారు పెద్దలు. యజుర్వేదం మహాభారతంలో చెప్పిన అగ్నేయాస్త్రం అంటే ఏమిటన్న ప్రశ్నలు వేస్తారు. మరీ పురాణాల కాలానికి వెళ్ళక్కర్లేదు, అశోక చక్రవర్తి పాలనలో వీటి ప్రస్తావన ఉంది చూసుకోమని చెబుతారు చరిత్రకారులు. అశోకుడి నాలుగవ శిలాశాసనంలో అగ్నిఖండములను వర్షింపచేస్తారని ఉందట. శుక్రనీతి సారంలో అగ్ని నాళికలనే అస్త్రాలను ప్రయోగించారని ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ ఖాఫర్తో కాకతీయులు నిప్పు బాణాలతో యుద్ధం చేశారని చరిత్ర చెబుతోంది. ఆయుధాల స్థానంలో బాణాలొచ్చాయని అవే అటూ ఇటూ ఇటూ అటూ తిరిగి తిరిగి బాణసంచగా మారాయని ఊహించడంలో పెద్ద తప్పులేదంటారు పరిశోధకులు.